హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్థిస్ కిచెన్. దేవీ నవరాత్రులలో అమ్మవారికి 9వ రోజున క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకొంతమంది పరమన్నం అలాగే బెల్లమన్నం అని కూడా అంటారు. క్షీరాన్నం పాలు విరగకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని 1 లీటర్ ఆవుపాలను వేసుకోవాలి. పాలతో చేసే ఏ ప్రసాదాలైనా సరే ఆవుపాలతో చేసి పెట్టినట్లయితే చాలా మంచిది, కాబట్టి ఆవుపాలే ఎక్కువగా ప్రిఫర్ చేయండి. మీకు ఆవుపాలు దొరకకపోతే గేదె పాలు అయినా సరే పర్వాలేదు. ఇప్పుడు ఈ పాలని బాగా మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు మనం వేరొక బౌల్లోకి 1½ కప్పు రైస్ని వేసుకుందాము. మిగతా 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇప్పుడు రైస్లో కొంచెం వాటర్ వేసుకుని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి మనం ఏ కప్పుతోటైతే రైస్ తీసుకుంటున్నామో సేమ్ కప్పుతోటి 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. 1½ కప్పు రైస్కి 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. నేను ఈ సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టుకున్నాను. 1/2 కప్పు సగ్గుబియ్యంలో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాలు ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వాటర్ డ్రైన్ చేసుకుని సగ్గుబియ్యం మాత్రమే వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని బాగా ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వేరొక బర్నర్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున మాడు పట్టేస్తుంది. అన్నం బాగా మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. మనం రైసు సగ్గుబియ్యం కలిపి 2 కప్స్ తీసుకున్నాం కదా, 2 కప్స్కి 2 కప్స్ బెల్లం తురుము వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత బెల్లం వేసుకోవాలి, లేకపోతే పాలు అనేది విరిగిపోతాయి. 2 కప్స్ బెల్లం తురుము వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఇంకాస్త ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. బెల్లం మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్షీరాన్నం రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.